నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు, తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. గెలుపు భారమైనా భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే, ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. నీ జీవితంలో కొందరు దీవెనల్లా వస్తారు, మరికొందరు పాఠాల్లా వస్తారు. జీవితం పరిపూర్ణమవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి. గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు, ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. డబ్బు అనేది మహావృక్షం లాంటిది, దాని క్రిందికి వెళ్ళాక మన నీడ మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనబడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు. ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవమే నీకు మార్గదర్శి. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. అవతల వాడు తప్పు చేస్తున్నారని చెప్పకు, నీవు తప్పు చేస్తే ఒప్పుకో. మాటను మించిన మహా ఔషధం లేదు, మాటను మించిన మహాయుద్ధము లేదు. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్రవలే ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలా ఉండకూడదు. నోరు జారిన మాట, చేజారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరే వరకు శ్రమించండి. మూసిన నోట్లోకి ఈగలు దూరవు, అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు.